మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శాసనసభలో కించపరిచే విధంగా మాట్లాడినందుకు కుప్పంలో భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు పుల్లవర్తి నాని ఆదేశానుసారం చంద్రగిరిలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నాయకులు కించపరిచే విధంగా వ్యక్తిగత దూషణలే కాకుండా వారి మహిళా కుటుంబ సభ్యులపై ఆ నాయకులు మాట్లాడిన అసభ్య పదజాలాల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. ప్రజలు రోజు రోజుకి అభిమానం పెరిగిపోతా ఉంది. అది చూసి వాళ్ళు వల్ల తట్టుకునే కాలేదు. వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. ఆయన భయాందోళన చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. అది మీ జన్మలో జరగదు. రోజు రోజుకి మా నాయకునికి 70 నుంచి 40 ఏజ్ వచ్చేస్తా ఉంది. ఆయనకు ఆవేశం, పౌరుషం, ప్రజా కార్యకర్తల బలము ఆయనకు బలంగా ఉంది. కాబట్టి మీ వల్ల ఏమి చేసే కాదు. ఆయన్ని రాబోయే కాలంలో 2 నాటికి ముఖ్యమంత్రిగా ఆయన అసెంబ్లీకి వస్తాడు. దాన్ని మీరు చూస్తారా? మీరు చేసే ఈ ప్రయత్నాలకు 1 ఇంతలు కాదు 10 ఇంతలు రాబోయే కాలంలో మీకు జరుగుతుంది. ఈ బాధలు కన్నా ఎక్కువ బాధలు మీరు కూడా అనుభవిస్తారు. మా నాయకుడు 30-40 ఏళ్లుగా కూడా ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు ఎక్కడా కూడా చేయలేదు. మేము చేస్తామంటే కూడా మమ్మల్ని బంధించి భయభ్రాంతులు చేసి ఒక పద్ధతి ప్రకారం కార్యకర్తలుగా మమ్మల్ని పెంచి బ్లాక్ డే. ఎందుకంటే కుప్పం మహారాజ్య దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారులందరూ ఇచ్చేశారు, పోలీసులు అందరూ కూడా ఇచ్చేశారు, సెక్యూరిటీ చాలా మందికి ఉన్నారు. కుప్పం గురించి